ఒక నిస్సహాయమైనటువంటి ఆడదాన్ని పట్టుకుని సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు లేక ఆవిడేదో బాధపడి రోడ్డును పడుతుంటే అటువంటి ఆడపిల్లను అడ్డం పెట్టుకుని 5 కోట్ల రూపాయల డబ్బులు ఆచి చూయించి పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేసేటువంటి నీచమైన నికృష్టమైనటువంటి పరిపాలన గవర్నర్ చంద్రబాబు నాయుడు వాళ్ళ కొడుకు ఎల్లో మీడియా పచ్చ మీడియా చేస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, గుర్తుపెట్టుకోండి, సహిస్తాం భరిస్తాం అవసరమైతే తాట తీస్తాం. ఈ రోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే తాను అయిపోయింది, భరించడం అయిపోయింది, ఇక మీ తాట తీయటమే మిగులుందని చెప్పి తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక్క పిలుపు కనుక ఇస్తే మీరు మీ ఛానల్లో మీ గవర్నమెంట్ ఒక్క రోజు కుప్పగూలిపోద్ది. మీ గవర్నమెంట్ ని పడేయటం అనేది కళ్ళు సైగల్లో ఉంది. పవన్ కళ్యాణ్ గారు మీకు విలువిస్తున్నారు, గౌరవిస్తున్నారు. మీకు ఆ రోజున మద్దతు తెలపడానికి గల ముఖ్య కారణం ఏంటంటే మీకు 40 సంవత్సరాల అనుభవం రాజకీయ అనుభవంగా ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. కాబట్టి మీరు ఏదో రాష్ట్రాన్ని నిలబెడతారన్న నమ్మకంతో మీకు సహాయం చేయడం జరిగింది. అటువంటిది ఈ రోజు కూతురు కొమ్మనే నరికేటువంటి విధంగా మూర్ఖత్వమైన చర్యలతోటి మా పవన్ కళ్యాణ్ గారు విమర్శలు జరిపిస్తున్నారు. అదే విధంగా దేవత లాంటి ముగ్గురు త్రిమూర్తులు కానటువంటి మహాతల్లిని కూడా అంజనాదేవిని కూడా మీరు మాట అనిపిస్తున్నారు. మీకు పాపం తగలటం గ్యారంటీ. మీకు మా సమాధానం ఒక్కటే, వచ్చే ఎలక్షన్ లో మీ మా ఓటు బ్యాంకు తోనే మీ అందరికి చెప్పుతో కొట్టిన సమాధానం తెలియజేస్తాం. అలాగే ఈ రోజు తెలిసింది ప్రతి ఒక్క మాట్లాడే కుక్కలకి పవన్ కళ్యాణ్ వేరు, చిరంజీవి వేరు, మెగా ఫ్యామిలీ వేరు అని చెప్పి కారు కూతలకు వస్తున్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా. ఈ రోజుకైనా కళ్ళు తెరుచుకోండి మీ ఎల్లో మీడియా మొత్తం. ఏ రోజుకైనా సరే ప్రాణం ఉన్నంత వరకు మా మెగా ఫ్యామిలీ మొత్తం ఒక్కటే. రేపొద్దున మీ తాట తీయడానికి, మీ ప్రభుత్వాన్ని కట్టె దింపడానికి మెగా ఫ్యామిలీ మొత్తం కూడా ఏకమయ్యి వాళ్లతో పాటు రోడ్డు మీద మేము నడిచి మీ ప్రభుత్వాన్ని పడగొట్టి మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎస్ఎం చేసుకునే వరకు మా ప్రాణాలను అర్పిస్తామని చెప్పి తెలియజేసుకున్నాం. అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రాణహారం అని చెప్పి మాకు వచ్చిన సమాచారం మీకు ఒకటే గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారి టచ్ చేయాలంటే కొన్ని కోట్ల మంది జనాభాను మీరు టచ్ చేయాలా. పవన్ కళ్యాణ్ గారి చీమలకు నిర్మాణం వచ్చినా కూడా మీ ఇళ్ళ నిద్రపోని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాత్రమే. మనందరం కూడా పనులు గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారు ఓటు వేసి మన సీఎం చేసుకోవాలి. వర్తిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, ఫ్యామిలీ ఐక్యత, ఫ్యామిలీ ఐక్యత, జనసేన జనసేన జనసేన. క్షమాపణ చెప్పాలి చెప్పాలి క్షమాపణ కళ్యాణ్ గారికి వెంటనే.